वेलकम टू नावा टीवी न्यूज कंची कामकोटि 70వ పీఠాధిపతులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారిని దర్శించుకుని తరించాలని మండపేట మీడియా సమావేశంలో పీఠం సేవకులు ఆయనవిల్లి కామేశ్వరరావు శర్మ భక్తులకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఆయనవిల్లి సోమనాథ నాగేశ్వర శర్మ, సూర్య సుబ్రహ్మణ్య శర్మ, రాజరాజేశ్వరి రుద్ర శర్మ, వెలవెల్లి సూర్య వెంకట శర్మ తదితరులు పాల్గొన్నారు. హరే ఓం జగద్గురు శంకరాచార్య స్వామి వారి యొక్క పీఠమైనటువంటి కంచి కామకోటి పీఠమైనటువంటి 70వ పీఠాధిపతి అయినటువంటి శ్రీ చంద్ర శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు మన మెండపేట 16వ తారీఖు సాయంకాలం 6 గంటలకి శ్రీ దుర్గాదేవి గుడి దగ్గరికి విస్తరిస్తున్నారు. వారి పూర్ణకుంభంతో స్వాగతం గ్రామ ప్రజలందరూ కూడా స్వాగతం చెప్తున్నాము. వారిని సీతారామ కమిటీ హాల్లో తీసుకొస్తున్నారు. వారు 17వ తారీఖు, 18వ తారీఖు, 19వ తారీఖు కూడా శ్రీ మహాత్రిపురసుందరి సమేత చంద్రమౌళి స్వామి చంద్రమౌళీశ్వర స్వామి వారికి త్రికాలార్చన పూజా కార్యక్రమాలన్నీ కూడా విశేషముగా నిర్వర్తిస్తున్నారు. శ్రీరామ్ కళ్యాణ మండపంలో కూడా బ్రాహ్మణ సంఘంలో కూడా స్వామివారు నివాసం ఉంటున్నారు, విచ్చేసి నివాసం ఉంటున్నారు. వారికి మెండపేటకి రామం తరపున స్వామివారికి విశేషంగా జనమందరూ వచ్చి స్వామివారి యొక్క అనుగ్రహ భాషణం పొంది స్వామివారి యొక్క తీర్థము ప్రసాదము స్వీకరించి అనుగ్రహించవలసి స్వామివారిని దర్శించి ధరించవలసిందిగా కోరుతున్నాము. శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు 60 సంవత్సరాల క్రితం ఈ మెండపేట ఈ బ్రాహ్మణ సత్రంలోకి వచ్చారు. వచ్చి ఇక్కడ నుంచి మహిష్కేశ్వర స్వామి వారి దేవస్థానానికి వచ్చారు. వచ్చినప్పుడు ఇక్కడ ఈ సత్రంలో ఉండగా వారికి విశేషమైనటువంటి విశేషమైనటువంటి అర్చనా కార్యక్రమాలు చేసి చుట్టుపక్కల గ్రామస్తుల్ని అందరినీ కూడా తరలి చేశారు. తర్వాత జయేంద్ర సరస్వతి స్వామి వారు గణప శాస్త్రి వారికి శాస్త్రి గారు తీసుకొస్తే మళ్ళీ 1999 మెండపేట వచ్చారు. జయేంద్ర సరస్వతి స్వామి వారు మా ఇంటికి వచ్చారు, గణప శాస్త్రి గారు తీసుకొచ్చారు. తర్వాత విజయేంద్ర 2016లో శంకర విజయేంద్ర సరస్వతి స్వామి గారు అక్కడ ప్రతిష్ట పెట్టారు. గురుగుడి చెరుగుబట్టి మీద సీతారామ కళ్యాణమ క్షేత్రం దగ్గరికి ప్రతిష్టకి వచ్చారు. వచ్చిన తర్వాత మళ్ళీ మా ఇంటికి వచ్చి వెళ్ళారు. తర్వాత ఇప్పుడు మళ్ళీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు మా యొక్క అభ్యర్థన నగరాల పురపాలన యొక్క అభ్యర్థన గ్రామం యొక్క బ్రాహ్మణ సంఘం యొక్క అభ్యర్థన ఇవన్నీ పరిగణలోకి తీసుకుని మళ్ళీ మెండపేటకి 16వ తారీఖుని ఇచ్చేసి ఉన్నారు. ఈ సందర్భంగా 50 మంది స్వామివారి యొక్క దర్శనం చేసుకుని తీర్థప్రసాదం తీసుకుని తరింపవలసిందిగా